అయోధ్య రామమందిర నిర్మాణం అన్నటువంటి నినాదం తొలుత చేసింది అశోక్ సింఘ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉండేవారు ఆ తర్వాత కాలంలో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుని బాబరి కూలిచ్చేవేత కానీ ఇవాళ అయోధ్య రామమందిర నిర్మాణం కానీ ఇదంతా జరిగింది ఆ విశ్వహిందూ పరిషత్కి సంబంధించిన మూలం అదే దాని పోరాటానికి ఫలితం అదే ఇప్పుడు ఆ విశ్వహిందు పరిషత్ అందుకనే అయోధ్యలోనే తాజాగా సమావేశాలు నిర్వహించింది విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా కొత్తగా అలోక్ కుమార్ నియమితులయ్యారు జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ బజరంగిలాల్ బాంగ్రా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయోధ్యనగరం కరసేవక్పూర్లో ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సెంట్రల్ బోర్డు మరియు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరిగిన్నాయి జరిగినాయి దాంట్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నికల తర్వాత హెచ్పి అఖిల భారత సంఘటన మంత్రిగా మిలింద్ పరాండేని అలాగే సహ సంఘటన మంత్రిగా వినాయకరావు దేశ్పాండేని నియమించారు